ओम श्री गुरुभ्यो नमः। शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्व विघ्नो प्रशान्तये अगज आनन्द पद्मार्कं गजानन महानिशं अनेक दंतुं भक्तानं एक दंतुपास्महे ज्ञानानंदमयं देवानां स्फटिका कृतिं आधारं सर्व विद्यानां हयग्रीवमपास्महे। ओम श्री मात्रे नमः। विपंची चानल वीक्षिस्तुन्न प्रेक्षकुलकु नन्नु आदरिस्तुन्न वारिकि मी अंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु। అలాగే ప్రతి వారంలాగే ఈ వారం కూడా గోచార రీత్యా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు రాశి చక్రాన్ని, అంశ చక్రాన్ని, ద్వాదశాంశ చక్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అలాగే ఈ వారం గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, నవాంశలోకి ఏ స్థానంలో సంచరిస్తాయి, ద్వాదశాంశంలో ఏ స్థానంలో సంచరిస్తాయి అన్న సంగతిని ముందుగా తెలుసుకుందాం. ముందుగా గోచార రీత్యా ఈ వారం గ్రహాలు సంచరించే రాశులు, మేష రాశిలో రాహు గురువులు సంచరిస్తున్నారు. అలాగే కర్కాటక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తుంది. అలాగే సింహరాశిలో తన స్వస్థానమైన రవి సింహరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే ఆయనతో పాటు బుధుడు కూడా అక్కడే సంచారం జరుగుతుంది. కన్యా రాశిలో కుజ సంచారం ఉంది. అలాగే తులారాశిలో కేతు సంచారం, కుంభరాశిలో శని సంచారం కనిపిస్తుంది. అలాగే మనకి మీనరాశిలో చంద్ర సంచారం ఉంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా ఈ వారంలో ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఆ నక్షత్రాలని ఆ డిగ్రీస్ని ప్రకారం మనం నవాంశలోకి, ద్వాదశాంశలోకి క్యాల్కులేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడింటి ద్వారానే మనం గోచార ఫలితాలు తెలుసుకుంటాం అన్నమాట. అయితే రవి పుబ్బ ఒకటో పాదంలో ఉన్నారు. ఆయన నవాంశ చార్ట్లో సింహరాశిలోనే ఉన్నారు, అంటే వర్గోత్తమాంశ అయ్యాడు. ఇప్పుడు రవి అక్కడే ఉన్నాడు. నవాంశలో కూడా రవి అదే స్థానంలో ఉండడం మూలంగా దాన్ని వర్గోత్తమాంశ అంటారు. వర్గోత్తమయ్య అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. అలాగే చంద్రుడు రేవతి నాలుగో పాదంలో ఉన్నాడు, అంటే నవాంశ చక్రంలో మీన రాశిలోకి రావడం జరిగింది. కుజుడు ఉత్తర నాలుగో పాదంలో ఉన్నాడు, ఆయన కూడా నవాంశ చార్ట్లో మీనరాశిలోకి రావడం జరిగింది. బుధుడు పుబ్బ మూడో పాదంలో సంచారం జరుగుతుంది. ఆయన నవాంశ రాశిలో, నవాంశ చక్రంలో తులారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. అలాగే గురు భరణి మూడో పాదం. భరణి మూడో పాదం అంటే ఆయన నవాంశ రాశి, నవాంశ చక్రంలో తులారాశిలోకి రావడం జరిగింది. శుక్రుడు ఆశ్లేష ఒకటో పాదంలో ఉండడం జరిగింది, అంటే నవాంశ చక్రంలో ఈయన ధనుర్రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శని శతభిషం ఒకటో పాదంలో సంచరిస్తున్నారు, నవాంశ చక్రంలో ఆయన ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలాగే రాహు అశ్వనీ నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నారు, అంటే ఆయన మేష రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. కేతు చిత్త మూడో పాదంలో ఉన్నారు, ఆయన నవాంశ చక్రంలో తులారాశిలో ఆయన సంచారం జరుగుతుంది. ఈ విధంగా నవాంశ చార్ట్లో ఆయా గ్రహాలు ఆయా స్థితిగతులు తెలుపుతున్నాయి. అలాగే ద్వాదశాంశలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ద్వాదశాంశలో వృషభ రాశిలో బుధ రాహు శని సంచరిస్తున్నారు. అలాగే వృశ్చిక రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కుజ గురులు ధనుర్రాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్ర రవి చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నారు, అంటే D1లో, D9లో, D12లో గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. గోచార రీత్యా వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మీకు ఎవరికైనా జ్యోతిష్యపరమైన ఇబ్బందులు ఉన్నట్టుగైతే, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, అలాగే వివాహాలకు సంబంధించింది కానీ, అలాగే గృహాలు నిర్మాణం చేసుకుంటే కానీ, ఉద్యోగానికి కానీ, విదేశీ యానానికి కానీ, అలాగే
మీ జాతక చక్రంలో ఏవైనా ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్కి మీరు సంప్రదించగలరు. ద్వాదశ రాశులలో తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో గోచార రీత్యా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలని ఒకసారి తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారే ఉంటారు. అయితే ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులు అవడం ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ రాశి వారికి కొంచెం ఈ వారం అంతా కూడా క్రమశిక్షణతో ఉండే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. వీళ్ళు అనుకున్న పనులు సాఫీగా ముందుకు జరగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వీరికి మంచినీళ్ళప్రాయంగా డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మిత్రుల ద్వారా వీరికి సహాయ సహకారాలు అందే అవకాశాలు కనిపిస్తుంది. మిత్రుల ప్రోత్సాహంతో వీళ్ళకి ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళ కార్యక్రమాల్లో కొన్ని కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ ఈ వారంలో వీళ్ళు సుఖాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా పోతుంది. చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే చాలా వరకు ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం బాగున్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి చాలా వరకు ఉంది. భార్యాభర్తల విషయానికి వచ్చినట్టుకైతే భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళు అన్నీ షేర్ చేసుకుంటారు. వాళ్ళ మాటలు చక్కగా అందరికీ ఉపయోగపడేటట్టే వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంటుంది. అందరినీ ఆదరాభిమానాలతో చూస్తారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకున్నట్టుగైతే లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్లు అవన్నీ కరెక్ట్గా చూసుకోకపోతే వీళ్ళు మోసపోయే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా కొంచెం అనుకూలంగానే గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగుంది, సివిల్ ఇంజనీర్స్కి, అలాగే సివిల్ ఇంజనీర్స్కి, అలాగే మెకానికల్ ఇంజనీర్స్కి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ రాశి వారికి ఐదు గ్రహాలు యోగకర గ్రహాలుగా ఉన్నాయి, నాలుగు గ్రహాలు యోగకర గ్రహాలుగా లేవు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా చక్కగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకొని దత్తుల్ని ధ్యానం చేసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే ఈ వారం అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు. రవిగ్రహ అనుకూలత కొరకు జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.